फ्रेंड्स मनम केडिन लाइव फ्री वीडियो एडिटिंग सॉफ्टवेयर फुल कोर्स डिटेल 50 मिनट्स चूदा सॉफ्टवेयर एला डाउनलोड इंस्टॉल चेयाली अन्ना वीडियो कावाली अंटे नीन आलरेडी अपलोड आ वीडियो लिंक डिस्क्रिप्शन प्रोवाइड चेस्तानु अलागे डिस्क्रिप्शन फोटोशॉप प्रीमियर प्रो आफ्टर इफेक्ट्स फिल्मोरा 9 अलागे वीएसडीसी फ्री वीडियो एडिटिंग सॉफ्टवेयर फुल कोर्स डिटेल 1 अवर चेप्पानु ई सॉफ्टवेयर ले कादु डिस्क्रिप्शन लो चाला सॉफ्टवेयर लिंक्स उन्नाई अंदुलो मीकु कावाल्सिन सॉफ्टवेयर कूडा उंडोच्चु डिस्क्रिप्शन चेक चेयडं मात्रं मर्चिपोकंडि ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం చూడండి మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉండకపోవచ్చు ఎందుకంటే చూడండి నేను ఇక్కడ ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ మనకి ఎడిటింగ్ ఆడియో ఎఫెక్ట్స్ కలర్ ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉంటాయి ఈ ఆప్షన్స్ అసలు దేనికి అంటే మీరు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం అనుకుంటే ఎఫెక్ట్స్ క్లిక్ చేసావ్ అంటే మనకి ఇంటర్ఫేస్ చేంజ్ అవుద్ది చూడండి ఆడియో అన్న ఉంటే ఆడియోకి తగ్గట్టుగా అలాగే కలర్ అన్న ఉంటే మనకి కలర్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని హైలైట్ అవుతాయి చూడండి ఫస్ట్ మీకు ఈ సాఫ్ట్వేర్ ఈజీ అయిపోవడం కోసం ఒక 2 మినిట్స్ లో ఈ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను తర్వాత మనం వర్క్ చేస్తూ చూద్దాం చూడండి ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కనబడే మొత్తాన్ని కెడిన్ లైవ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం చూడండి ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా దీన్ని ప్రాజెక్ట్ బిన్ అంటాం ఈ ప్రాజెక్ట్ బిన్ మనకి ఎలా యూస్ అవుతదంటే ఏమైనా వీడియో ఫైల్స్ గాని JPG ఫైల్స్ గాని ఆడియో ఫైల్స్ గాని మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అన్న ఈ ప్రాజెక్ట్ బిన్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం చూడండి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ని మనం టైం లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం చూడండి దీన్ని మనం టైం లైన్ అంటాం ఎడిటింగ్ అంటే మన వీడియో స్ప్లిట్ చేయడం సెలెక్ట్ చేసుకోవడం ఇలాగ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఈ లైన్ లో ఉంటాయండి ఈ లైన్ వచ్చేటప్పటికి కాన్ఫిగర్ టూల్ బార్ అంటాం చూడండి అలాగే మన వీడియోకి ఎఫెక్ట్స్ గాని ట్రాన్సాక్షన్స్ గాని ఎన్ని అప్లై చేయాలి అంటే ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయండి చూడండి ఈ సాఫ్ట్వేర్ మనకి అప్డేట్ అయ్యింది మనకి ట్రాన్సాక్షన్స్ బదులు కాంపోజిషన్స్ అంటారు ఇక్కడ మనకి కాంపోజిషన్స్ ఉంటాయి మీరు ఈ కాంపోజిషన్స్ గాని ఎఫెక్ట్స్ గాని అప్లై చేయాలి అంటే అది మనం టైం లైన్ లో అప్లై చేస్తాం అప్లై చేసిన కాంపోజిషన్ గాని ఎఫెక్ట్ గాని ఎలా ప్లే అవుతుంది అని చూడాలి అంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ మానిటర్ ఉంటదండి ఇది మనకి టైం లైన్ కి లింక్ అయి ఉంటది మన టైం లైన్ లో ఎడిటింగ్ చేసేదల్లా మనకి ప్రాజెక్ట్ మానిటర్ లో కనబడుద్ది చూడండి దీని పక్కనే క్లిప్ మానిటర్ ఉంటది ఇది దేనికి లింక్ అయి ఉంటదంటే మనం ప్రాజెక్ట్ బిన్ లో ఏమైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ మనం ఒకవేళ డిస్ప్లే చూడాలి అంటే ఈ క్లిప్ మానిటర్ లో చూడొచ్చు చూడండి ఇంకా మనం పైన చూసుకుంటే మనకి వైట్ లైన్ ఒకటి కనబడుతుంది కదా దీన్ని మనం టైటిల్ బార్ అంటాం దాని కింద మనకి ఫైల్ ఎడిట్ వ్యూ ప్రాజెక్ట్ ఇలా ఒక లైన్ కనబడుతుంది కదా దీన్ని వచ్చేటప్పటికి మెనూ బార్ అంటాం దాని కింద న్యూ ఓపెన్ సేవ్ అండు అని ఒక లైన్ కనబడుతుంది కదా దీన్ని వచ్చేటప్పటికి టూల్ బార్ అంటామండి మనకి 2 టూల్ బార్స్ ఉంటాయి ఇది వచ్చేటప్పటికి టూల్ బార్ ఈ లైన్ లో ఉన్నది మాత్రం కాన్ఫిగర్ టూల్ బార్ చూడండి ఇక మన టైం లైన్ లో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఆడియో మిక్సర్ ఒకటి అలాగే ఎఫెక్ట్ కాంపోజిషన్ స్టాక్ ఉంటది ఇది మనకి ఎలా యూస్ అవుతదంటే మీరు ఏమైనా వీడియో ఎఫెక్ట్స్ గాని ట్రాన్సాక్షన్స్ గాని ఆడియో ఎఫెక్ట్స్ గాని అప్లై చేస్తే ఆ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి ఇక్కడ హైలైట్ అవుతాయి చూడండి ఇక మనం వీడియో ఎడిటింగ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నాకు కొంచెం ఫుటేజ్ కావాలి మన ఫుటేజ్ ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రాజెక్ట్ బిన్ లో రైట్ క్లిక్ చేసామంటే యాడ్ క్లిప్ ఆర్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు వీడియో క్లిప్స్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా మీ ఫోల్డర్ తీసుకున్న ఫోల్డర్ లో ఉన్న ఫుటేజ్ మొత్తం వచ్చుద్ది చూడండి డెస్క్టాప్ మీద VSDC అని ఉంది కదా ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అన్న ఉంటే మనకు ఫోల్డర్ వచ్చుద్ది లేదు అందులో ఉన్న ఫుటేజ్ కావాలి అంటే మనకు ఏ ఫుటేజ్ కావాలో కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మనకు కావాల్సిన ఫుటేజ్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఐకాన్ వ్యూ ఉంటుంది ఇది క్లిక్ చేశారంటే మీకు ఐకాన్లు కనబడతాయి చూడండి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి నాకు కావాల్సిన ఫుటేజ్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ వరకు సరిపోద్ది ఓకే అంటున్నా చూడండి ఫుటేజ్ ఇంపోర్ట్ అయ్యింది నెక్స్ట్ నాకు కావాల్సిన వీడియోల్ని టైం లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా చూడండి నెక్స్ట్ అలాగే ఇంకో వీడియో కూడా
చూడండి, మీరు ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా మీకు టైమ్లైన్ అనేది జూమ్లో ఉండాలి. మన టైమ్లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్లు వచ్చినప్పటికీ కింద ఉంటాయండి. రైట్ సైడ్ డ్రా చేసామంటే మనకు టైమ్లైన్ జూమ్ అవుద్ది, అదే లెఫ్ట్ సైడ్ డ్రా చేసామంటే టైమ్లైన్ జూమ్ అవుట్ అవుద్ది. చూడండి ఇక్కడ మనకి బటన్స్ కింద కూడా ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి జూమ్ అవుట్, అదే ఇక్కడ మనం క్లిక్ చేస్తూ ఉంటే జూమ్ ఇన్ అవుద్ది. ఇక్కడ ఉన్న ఫుటేజ్ నా టైమ్ లైన్ మొత్తానికి సెట్ అయిపోవాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేసామంటే ఫిట్ జూమ్ టు ప్రాజెక్ట్. చూడండి నెక్స్ట్ వచ్చినప్పటికి ఇక్కడ మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటామండి. చూడండి సపోజ్ నా వీడియో ఇక్కడ నుంచి ప్లే అవ్వాలనుకోండి, నీ ప్లే హెడ్ ఇక్కడికి పెట్టి కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేశారంటే మనకి వీడియో ప్లే అవుద్ది. చూడండి అదే స్పేస్ బార్ క్లిక్ చేశారంటే వీడియో స్టాప్ అవుద్ది. చూడండి ఈ ప్లే హెడ్ ఎక్కడుందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. చూడండి రాను రాను ఈ ప్లే హెడ్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు కూడా తెలుసుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. మీరు ఒకవేళ హెవీ ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ట్రాక్స్ అనేవి పెరిగిపోతాయి. ఇలా పెరిగినప్పుడు మన ఎడిటింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ టైంలో ఇక్కడ ఉన్న క్లిప్ మోనిటర్ ప్రాజెక్ట్ మోనిటర్ మన సైజెస్ తగ్గించుకొని మనకి టైమ్ లైన్లో ఉన్న ట్రాక్స్ అన్నీ కనబడాలి అంటే మనం పైకి మూవ్ చేసుకోవచ్చండి. ఇలా మనం పైకి మూవ్ చేసుకున్నాం అంటే ఈ చిన్న స్క్రీన్లో కనబడితే మనకి టైమ్ లైన్లో ఉన్న ట్రాక్స్ అన్నీ హైలైట్ అవుతాయి. చూడండి నార్మల్గా కింద మూవ్ చేస్తున్నా. చూడండి ఈ టైమ్ లైనే కాదు, మనకి ప్రాజెక్ట్ బిన్ సైజ్ తగ్గాలి అన్నా, సైజు పెరగాలి అన్నా, అలాగే మనం ఇక్కడ ఉన్న క్లిప్ మోనిటర్ ప్రాజెక్ట్ మోనిటర్ ఈ సైజెస్ అన్నీ మన చేతుల్లో ఉంటే మనం చేంజ్ చేయొచ్చు. చూడండి అలాగే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ బిన్ కానీ లేకపోతే టైమ్ లైన్ కానీ ఏమైనా హైడ్లోకి వెళ్ళాయనుకోండి, మనం హైడ్లోకి వెళ్ళినా కంగారు పడాల్సిన పని ఏం లేదు. పైన మనకి వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూలోకి వెళ్ళా ఉంటే మనకి ఏమేమి కనబడాలి ఏమేమి కనబడకూడదు ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. చూడండి సపోజ్ మీరు ఇక్కడ టైమ్ లైన్ ఉంది కదా, ఇది హైడ్ చేశారనుకోండి మీకు టైమ్ లైన్ హైడ్ అయిపోద్ది. ఇలాగ మీకు ఏమైనా హైడ్ అయితే సింపుల్గా వ్యూలోకి వెళ్ళి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా మన ఆప్షన్స్ నార్మల్గా వచ్చేస్తాయి. చూడండి అలాగే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ మనకి థీమ్స్ ఉంటాయండి. నేనైతే డిఫాల్ట్ థీమే యూస్ చేస్తున్నా, ఇక్కడ మీకు ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు థీమ్స్ నచ్చలేదు, నాకు డిఫాల్ట్గా ఉన్న థీమే కావాలి అంటే పైది సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు ఏ థీమ్ ఉందో ఆ థీమే కనబడుద్ది. చూడండి ఇక్కడ ఉన్న వీడియోని మనం స్ప్లిట్ చేద్దాం. చూడండి నాకు ఫస్ట్ నా వీడియో స్టార్ట్ అవడమే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలా స్టార్ట్ అవ్వాలి అంటే మనం స్ప్లిట్ అయినా చేయొచ్చు, లేదంటే ట్రిమ్ అయినా చేయొచ్చు. ట్రిమ్ చేయాలి అంటే మన వీడియో స్టార్టింగ్ వెళ్ళంగానే మనకి ట్రిమ్కి ఆప్షన్ వచ్చిద్దండి, మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసినా ఇక్కడ నుంచే ప్లే అవుద్ది. చూడండి దీన్ని ఫ్రంట్కి మూవ్ చేసుకుంటాం, అలాగే బ్యాక్ ఉన్న క్లిప్ను కూడా ఫ్రంట్కి మూవ్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ప్లే చేసామంటే మనం కూర్చున్న దగ్గర నుంచి వీడియో అన్నది ప్లే అవుద్ది. లేదు నేను ట్రిమ్ చేసుకుంది నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే మనం టూ మెథడ్స్ యూస్ చేయొచ్చండి. చూడండి ఈ క్లిప్ సైడ్కి మూవ్ చేసి, ఈ క్లిప్ మళ్ళీ సైడ్కి మూవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్కి ట్రిమ్ చేసేయండి, మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చుద్ది. ఇలా కాకుండా మనకి అండు రీడు ఉంటాయండి, ఈ మనకి వీడియో ఎడిటింగ్కి చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా చూద్దాం. చూడండి ఇప్పుడు నాకు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, మనం ఏం చేసాం ట్రిమ్ చేసాం. ఇలా ట్రిమ్ చేయకుండా మన వీడియోని స్ప్లిట్ కూడా చేయొచ్చు. స్ప్లిట్ చేయాలి అంటే ఇక్కడ మనకి స్ప్లిట్ ఆప్షన్ ఉంటుందండి, దీని షార్ట్ కట్ వచ్చి ఎక్స్. చూడండి కీబోర్డ్లో ఎక్స్ అంటున్నా, మనకు ఒక రెడ్ లైన్లో కనబడుతుంది కదా, ఇది మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టి ఒకసారి క్లిక్ చేయడం మన వీడియో అక్కడ స్ప్లిట్ అవుద్ది. చూడండి మళ్ళీ నాకు వీడియో ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేశారు. చూడండి నెక్స్ట్ నాకు ఈ స్ప్లిట్ ఆప్షన్ పోవట్లా, ఇది మనకి పోవాలి అంటే ఇక్కడ మనకి సెలక్షన్ టూల్ ఉంటుందండి, ఈ సెలక్షన్ టూల్ షార్ట్ కట్ వచ్చి ఎస్. కీబోర్డ్లో ఎస్ ప్రెస్ చేయడం మనకి సెలక్షన్కి వచ్చింది. నేను స్ప్లిట్ చేసుకున్న బిట్ నాకు ఇది అవసరం లేదు అంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్, ఇలా డిలీట్ ప్రెస్ చేయడం మన స్ప్లిట్ చేసిన బిట్ డిలీట్ అయిపోద్ది. ఈ మధ్యలో నాకు స్పేస్ ఉండిపోయింది కదా, ఈ స్పేస్ ఉండకూడదు. రైట్ సైడ్ ఉన్న క్లిప్స్ నాకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి అంటే ఈ స్పేస్లో రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి రిమూవ్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే ఇది ఒక్క ట్రాక్కే అప్లై అవుద్ది.
అదే రిమూవ్ స్పేస్ ఇన్ ఆల్ ట్రాక్స్ అన్నారంటే చూడండి ఇక్కడ మనకు ఒక ట్రాక్ ఏ ఉంది మీకు ఒకేళ చాలా ట్రాక్స్ ఉన్నాయి అనుకోండి సెకండ్ ఆప్షన్ యూస్ చేస్తారు అదే ఒక ట్రాక్ ఏ ఉంటే రిమూవ్ స్పేస్ చూసారు కదా ఆటోమేటిక్ గా రైట్ సైడ్ ఉన్న క్లిప్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోయినాయి చూడండి పైన మీకు రెండు ప్రివ్యూలు కనబడుతున్నాయి దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఆల్రెడీ చెప్పా కదా ఈ క్లిప్ మానిటర్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ బిన్ కి కనెక్ట్ అయి ఉంటుందండి సపోజ్ నేను ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఇది క్లిక్ చేశానంటే అది హైలైట్ అవుద్ది మనం ప్రాజెక్ట్ బిన్ లో ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ హైలైట్ అవుద్ది మనం ప్లే చేసి కూడా చూడొచ్చు చూడండి అది గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేశానంటే గ్రీన్ స్క్రీన్ వీడియో నార్మల్ గా కృష్ణుడి ఇమేజ్ పెట్టాను చూడండి ఇప్పుడు మనం ఇలా స్ప్లిట్ చేసి డిలీట్ చేసాం కదా ఇదంతా నాకు అవసరం లేదు ఫస్ట్ నేను తీసుకున్న దగ్గరికి నేను నార్మల్ గా వెళ్ళిపోవాలి అంటే కంట్రోల్ జెడ్లు మీరు ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే మన సాఫ్ట్వేర్ లో ఎంత వరకు అవైలబుల్ గా ఉందో అన్ని టైమ్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చండి మనం కంట్రోల్ జెడ్లు ప్రెస్ చేసి మన స్టార్టింగ్ కూడా వచ్చేయచ్చు చూడండి అసలు మనం క్లిప్స్ ఏ తీసుకోవాలా స్టార్టింగ్ వచ్చేసాం లేదు నేను ఇంత బ్యాక్ కి రాకూడదు కొంచెం ఫ్రంట్ కి రావాలి అంటే రీడు చూడండి రీడూ షార్ట్ కట్ వచ్చినప్పటికీ కంట్రోల్ షిఫ్ట్ జెడ్ చూసారు కదా ఈ మనకి బటన్స్ కింద కూడా ఉంటాయండి పైన మనకి అండు రీడు మీరైతే షార్ట్ కట్లు అలవాటు చేసుకోండి కంట్రోల్ జెడ్ అంటే అండు కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటే రీడు చూడండి మనకి కొన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లలో హిస్టరీ ఆప్షన్ ఇస్తారండి మనకి ఈ సాఫ్ట్వేర్లో కూడా హిస్టరీ ఆప్షన్ ఉంటుంది ఇది మనకి చాలా బాగుంటుంది హిస్టరీ ఆప్షన్లోకి వెళ్ళారంటే ఇప్పుడు దాకా మీరు చేసిందల్లా మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుందండి ఫస్ట్ మనం యాడ్ క్లిప్స్ అన్నాం తర్వాత డిలీట్ బిన్ క్లిప్స్ అన్నాం ఇవన్నీ ఇలాగా స్టెప్ బై స్టెప్ యాడ్ అవుతాయి అదే నేను యాడ్ క్లిప్స్ అన్నాను అనుకోండి స్టార్టింగ్కి వచ్చాం ఇన్సర్ట్ క్లిప్స్ అన్నాను అంటే మన టైం లైన్లోకి ఎడిటింగ్ చేసిన దగ్గరికి వచ్చాం చూడండి ప్రాజెక్ట్ బిన్లోకి వచ్చి చూడండి వీడియోని ఎలా స్ప్లిట్ చేయాలో చూసాం కదా సపోజ్ నాకు ఈ వీడియోకి ఆడియో అవసరం లేదు ఆడియో వరకు నాకు డిలీట్ అయిపోవాలి అంటే చూడండి ఇక్కడ నేను 3 క్లిప్స్ కింద డివైడ్ చేసుకున్నా చూడండి ఈ క్లిప్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసావు అంటే ఇక్కడ అన్గ్రూప్ క్లిప్స్ అని ఉంటాయండి దీని మీద క్లిక్ చేసావు అంటే మనకు ఆడియో సపరేట్ అయిపోద్ది మన ఆడియోని సపరేట్ మూవ్ చేసుకోవచ్చు ట్రిమ్ చేసుకోవచ్చు అలాగే ఆడియో వరకు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు ఆడియోనే కాదు నాకు ఒకవేళ ఆడియో కావాలి వీడియో డిలీట్ అయిపోవాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని మన వీడియో వరకు డిలీట్ చేయొచ్చు చూడండి నేనైతే ఆడియోని డిలీట్ చేసేస్తున్నా చూడండి అలాగే నాకు ఈ ఆడియో కూడా అవసరం లేదనుకోండి ఈ క్లిప్ కూడా రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ క్లిప్స్ చూడండి ఆడియో డిలీట్ చేయండి చూడండి ఇది కూడా సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్ క్లిప్స్ ఈ ఆడియో కూడా డిలీట్ చేసేస్తున్నా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు ఈ వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవ్వాలి చూడండి ఆల్రెడీ MP3 ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్న ఆ MP3 ఫైల్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద యూస్ చేద్దాం చూడండి ఈ ఆడియో వచ్చేటప్పటికి నా వీడియోని క్రాస్ అయి వెళ్ళిపోయింది నాకు ఇలా ఉండకూడదు నా వీడియోకి కరెక్ట్గా సెట్ అవ్వాలి ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి ట్రిమ్ చేయొచ్చు సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి స్ప్లిట్ చేయొచ్చు చూడండి ఇక్కడ మనకి స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది కదా దీన్ని క్లిక్ చేయండి షార్ట్ కట్లు అలవాటు చేసుకోండి కీబోర్డ్ లో ఎక్స్ప్రెస్ చేశారంటే మనకి స్ప్లిట్ ఆప్షన్ వచ్చింది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలక్షన్ టూల్ షార్ట్ కట్ ఎస్ లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి చూడండి ఈ బిట్ నాకు అవసరం లేదు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చూడండి ఇప్పుడు మనం వీడియో ప్లే చేద్దాం వీడియో ప్లే చేయాలి అంటే కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేసామంటే వీడియో ప్లే అవుద్ది అదే స్పేస్ బార్ క్లిక్ చేసామంటే వీడియో స్టాప్ అవుద్ది చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్కువ అయిపోయింది నాకు వాల్యూమ్ తగ్గాలి ఇలా తగ్గాలి అంటే చూడండి ఆడియోని సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంటాయండి ఈ ఎఫెక్ట్స్లో ఇక్కడ మనకి ఆడియో కరెక్షన్ అని ఉంటుంది ఇది ఓపెన్ చేసుకోండి చూడండి ఇక్కడ నాకు గెయిన్ అని ఉంది కదా ఇక్కడ మీరు డైరెక్ట్గా అయినా అప్లై చేయొచ్చు లేదంటే స్ట్రెచ్లో మీకు అర్థం అవ్వడం కోసం స్ట్రెచ్ చేస్తున్న స్ట్రెచ్లో గెయిన్ అన్నా కూడా మనకి ఆ ఎఫెక్ట్ హైలైట్ అవుద్ది చూడండి గెయిన్ ఎఫెక్ట్ మీద డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేయడం దీని ప్రాపర్టీస్ అన్నీ మనకి టైమ్ లైన్ పక్కన ఉంటాయన్నా కదా చూడండి ఇక్కడ వచ్చినాయి చూడండి ఎఫెక్ట్ కాంపోజిషన్ స్టాక్లో దీని ప్రాపర్టీస్ చూడండి మన వాల్యూమ్ వచ్చేటప్పటికి 100 ఉంది మీరు ఒకేళ్ళ 100 కన్నా పెంచారనుకోండి మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోద్ది 100 కన్నా తగ్గిస్తే మన వాల్యూమ్ తగ్గిపోద్ది చూడండి ఫస్ట్ వాల్యూమ్ పెంచుతున్నా చూడండి ఒక 700 ఇచ్చా ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా హెవీగా వాల్యూమ్ పెరిగిపోయింది ఇప్పుడు నేను తగ్గిస్తున్నా చూడండి 100 వచ్చేటప్పటికి నార్మల్ నేను దీనికన్నా తగ్గించి ఒక 20 ఇచ్చా
ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా వాల్యూమ్ తగ్గింది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో పైన ఒక లోగో రన్ అయ్యేలాగా సెట్ చేసుకుందాం. చూడండి దానికోసం ప్రాజెక్ట్ బిన్ లో చూడండి నాకు సపరేట్ గా లోగో లేదు, ఇక్కడ ఫైర్ ఉంది కదా దీన్ని నేను లోగో కింద యూజ్ చేస్తున్నా. చూడండి ఫైర్ ని వీడియో ట్రాక్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూడండి అలాగే నాకు ఇది నా వీడియో మొత్తానికి ప్లే అవ్వాలి, ట్రిమ్ చేసి మొత్తానికి సెట్ చేసుకుంటున్నా. చూడండి నా లోగో వచ్చేటప్పటికి నా వీడియో మొత్తాన్ని కవర్ చేసింది. ఇలా కవర్ చేయకూడదు, ఇది మనకి సైజ్ తగ్గి నాకు కావాల్సిన పొజిషన్లో సెట్ అవ్వాలి. ఇలా చెయ్యాలి అంటే చూడండి లోగో ట్రాక్ మీద రైట్ క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అండ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇందులో ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సైజెస్ తగ్గించుకోవడానికి రెక్టాంగులర్ బాక్సెస్ హైలైట్ అవుతాయి, లేదంటే మనకి సపరేట్ గా మనకి ఎఫెక్ట్స్ ఎలా ఓపెన్ అవుతుంది మన సైజెస్ తగ్గించుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్లు వస్తాయి. చూడండి నేను ఈ ఆప్షన్లు అయితే యూజ్ చేయను, సింపుల్ గా సైజ్ తగ్గించేస్తున్నా. చూడండి ఇలాగ మనం డ్రాక్ చేసుకోవడమే. చూడండి నెక్స్ట్ దీని పొజిషన్, దాని మీదకి వెళ్ళంగానే మనకు పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి వచ్చింది. ఇలా మూవ్ చేసి పొజిషన్ సెట్ చేయడమే. చూడండి ప్లే చేసామంటే మన వీడియో మొత్తం ప్లే అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో స్పీడ్గా ప్లే అయ్యేలాగా స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేద్దాం. చూడండి ఈ ఆప్షన్లు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ నాకు వీడియో క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి చేంజ్ స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయండి. మన నార్మల్ వీడియో స్పీడ్ వచ్చేటప్పటికి 100. చూడండి మీరు 100 కన్నా పెంచారనుకోండి మీ వీడియో స్పీడ్ అయిపోద్ది. 300 అబౌవ్ ఇచ్చాను, ఓకే అంటున్నా. ఇలా ఓకే అంటూ ఉండడం మన వీడియో డ్యూరేషన్ తగ్గిపోద్ది, అలాగే స్పీడ్గా ప్లే అవుద్ది. చూసారు కదా బాగా స్పీడ్గా ప్లే అవుతుంది. అదే మీరు ఒకవేళ స్లో కానీ నార్మల్ కానీ చెయ్యాలి అంటే అదే క్లిప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్. చూడండి మీకు నార్మల్ అయిపోవాలంటే సింపుల్గా 100 పెట్టి ఓకే అంటారు, లేదు స్లోగా ప్లే అవ్వాలి అంటే మనం ఇలా తగ్గించుకోవడమే. చూడండి ఒక 25 ఇచ్చాను, ఓకే అంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి డ్యూరేషన్ పెరిగిపోద్ది, అలాగే మన వీడియో స్లోగా ప్లే అవుద్ది. చూసారు కదా చూడండి నార్మల్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్, ఇక్కడ వచ్చేటప్పటికి 100 టైప్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో రివర్స్ వీడియో కింద చేంజ్ అవ్వాలనుకోండి, ఈ ఆప్షన్ కూడా మనకి చేంజ్ స్పీడ్లోనే ఉంటుంది. వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్. చూడండి నాకు స్పీడ్ అయితే ఇలాగే ఉండాలి కానీ రివర్స్ అవ్వాలి. చూడండి ఇక్కడ రివర్స్ క్లిప్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి చూడండి ఇక్కడ మీరు వీడియో స్పీడ్ అయ్యి రివర్స్ అవ్వాలన్నా అవ్వుద్ది, స్లో చేసి రివర్స్ అవ్వాలన్నా అవ్వుద్ది. నేనైతే 100 ఉంచి ఓకే అంటున్నా. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారంటే మనకి రివర్స్లో ప్లే అవుద్ది. చూడండి ఇది నాకు నార్మల్ అయిపోవాలి, రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్, ఇక్కడ రివర్స్ దగ్గర మార్క్ తీసి ఓకే అంటున్నా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఈ వీడియో క్లిప్లో ఒక ప్లేస్లో ఒక ఫోర్స్ నాకు ఒక స్నాప్ షాట్ అంటే ఒక పిఎన్జీ ఫైల్ కింద కావాలి అన్న మనం తీసుకోవచ్చు. చూడండి అది ఎలా అంటే చూడండి ప్లే హెడ్తో మీకు నచ్చిన ఫోర్స్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి నాకు ఈ ఫోజ్లో కావాలి. చూడండి ప్రాజెక్ట్ మానిటర్ మీద రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్, ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్ టు ప్రాజెక్ట్. చూడండి ఇది నాకు ప్రాజెక్ట్ ప్యానల్లో కూడా సేవ్ అవ్వాలి, దానికోసం సెకండ్ ఆప్షన్ యూస్ చేస్తున్నా, ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్ టు ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ మనకి సేవ్ అడుగుతుంది, దీనికి ఒక నేమ్ ఇవ్వండి. నేను వచ్చేటప్పటికి 777 ఇచ్చాను, సేవ్ అంటున్నా. చూసారు కదా మనకి ప్రాజెక్ట్ బిన్లో 777తో సేవ్ అయింది. ఈ ఫైల్ని మనకి నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. చూడండి టైం లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. దీని కింద మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా, లేదంటే మీరు ఏమైనా మీ వాయిస్తో రికార్డ్ చేసిన ఫైల్ ఉంటే ఆ MP3 ఫైల్ని ఈ ఇమేజ్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి వీడియో ఎడిటింగ్లో మనకు ఒక్కొక్కసారి ఇలా యూజ్ అవుద్ది. యూజ్ అయినప్పుడు ఈ స్నాప్ షాట్ ద్వారా మన వాయిస్ని తీసుకొచ్చి కింద సెట్ చేసి కవర్ చేయొచ్చు. పైన ఉన్నాయి నాకు అవసరం లేదు, అలాగే నా లోగో కూడా అవసరం లేదు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న ఆప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్లు ఉన్నాయి, దాని గురించి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి నార్మల్ మోడ్ అని ఉంది కదా. చూడండి ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసేదల్లా నార్మల్ మోడ్లోనే చేస్తున్నాం. సపోజ్ నేను ఒక పిఎన్జీ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి,
నేను ఈ వీడియో పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా నాకు వీడియో పైకి రావట్ల సెపరేట్ గా ట్రాక్ లో వస్తుంది. అదే మీరు ఈ నార్మల్ మోడ్ బదులు ఓవర్ రైట్ మోడ్ పెట్టుకున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ నాకు పిఎన్జీ ఫైల్ ఉంది కదా, ఇది నేను ఈ వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానంటే ఈ మనకి ఈ పిఎన్జీ ఫైల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ వీడియో డిలీట్ అయిపోయి ఆ వీడియో ప్లేస్లో ఈ పిఎన్జీ ఫైల్ రీప్లేస్ అయిపోద్ది. చూడండి మీరు అబ్జర్వ్ చేసినా అలాగే ఉంటుంది, ఫస్ట్ ఆ కొంచెం సేపు వీడియో ప్లే అవుద్ది, నెక్స్ట్ జేపీజీ ఫైల్. చూడండి బ్యాక్ వస్తున్నా కంట్రోల్ జెడ్, చూడండి మీరు మధ్యలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన మధ్యలో వరకు అలా సెట్ అయిపోద్ది. చూడండి కంట్రోల్ జెడ్ అంటున్నా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్సర్ట్ మోడ్, ఈ ఆప్షన్ ఏంటంటే మనకు ఓవర్ రైడ్ మోడ్ అంటే మన వీడియో బదులు ఒక పిఎన్జీ ఫైల్ కానీ ఇంకో వీడియో క్లిప్ కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ ప్లేస్లో అది రీప్లేస్ అయిపోతుంది. అదే ఇన్సర్ట్ మోడ్ అంటే మనకి సైడ్కి మూవ్ అవుతాయండి, చూడండి పక్కన ఉన్న వీడియో క్లిప్ రైట్ సైడ్కి మూవ్ అయ్యింది. చూడండి ఇలాగ మనం స్ప్లిట్ అయిన చోట మన క్లిప్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా మనకి రైట్ సైడ్ ఉన్న క్లిప్స్ అన్నీ రైట్ సైడ్కి మూవ్ అయిపోతాయి. చూడండి దీన్ని డిలీట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నాకు నార్మల్ మోడే ఉండాలి, నార్మల్ మోడ్. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలక్షన్ టూల్ మీకు తెలిసిందే, అలాగే రేజర్ టూల్ మన వీడియోని స్ప్లిట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పేస్ బార్ టూల్, చూడండి ఈ టూల్ తీసుకొని ఇక్కడ ఉన్న క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఇలాగ మనం మౌస్తో క్లిక్ చేసి హోల్డ్ చేసుకున్నాం అంటే మనకి రైట్ సైడ్ ఉన్న క్లిప్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయండి, మనం ఒకేసారి మూవ్ చేయొచ్చు. చూడండి నాకు సపోజ్ నాకు ఈ ఆడియోతో అవసరం లేదు, ఈ ఆడియోని ఫ్రంట్కి మూవ్ చేసేస్తున్నా, అలాగే ట్రిమ్ చేసేస్తున్నా. నాకు ఈ రెండు క్లిప్స్ మూవ్ అవ్వాలి అంటే అసలు మామూలుగా అయితే సెలక్షన్ క్లిప్తో వన్ బై వన్ మూవ్ చేసుకుంటాం, ఈ స్పేస్ బార్ టూల్ తీసుకున్నాం అంటే ఒక క్లిప్ సెలెక్ట్ చేయగానే రైట్ సైడ్ క్లిప్ కూడా సెలెక్ట్ అవుద్ది, రెండు కలిపి ఒకేసారి మూవ్ చేయొచ్చు. చూడండి ఈ టూల్ మనకి పెద్దగా యూజ్ ఉండదు, మన సెలక్షన్ టూల్తో కూడా అలా మూవ్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ నేను ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకున్నా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఇంకో క్లిప్ మీద క్లిక్ చేయండి, మనకి రెండు సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మూవ్ చేశారంటే రెండు మూవ్ అవుతాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మన వీడియో డ్యూరేషన్ చూపించుద్దండి, మన వీడియో డ్యూరేషన్ ఎంత ఉందో, ఒకవేళ 5 మినిట్స్ ఉందనుకోండి 5 మినిట్స్ చూపించుద్ది. చూడండి దీని పక్కన ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ యారో కనబడుతుంది కదా, ఈ వైట్ యారో ఎక్కడ ఉందో అక్కడ మనకి టైం అనేది హైలైట్ అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో ఇంపార్టెంట్ ఆప్షన్ల గురించి చూద్దాం. చూడండి ఈ వీడియో క్లిప్ నేను మూవ్ చేసా, నాకు ఇక్కడ స్ప్లిట్ అయ్యి ఉంది కదా. చూడండి సపోజ్ నాకు ప్రాజెక్ట్ బిన్లో ఉన్న ఫైల్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా ఇన్సర్ట్ అవ్వాలనుకోండి, చూడండి మీకు ఏ ఫైల్ ఇన్సర్ట్ అవ్వాలో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ కృష్ణుడి ఇమేజ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ క్లిప్ అన్నానంటే మీకు ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఇన్సర్ట్ అయిపోద్ది. చూడండి నేను స్టార్టింగ్కి పెట్టుకుంటున్నా, ఇక్కడ పెట్టుకొని కృష్ణుడి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్లిప్, చూసారు కదా. చూడండి ఇందాక మనం దీని టైప్లోదే చూసాం కదా, ఇన్సర్ట్ మోడ్లో పెట్టుకుంటే మనం ఏమైనా ఫోటో కానీ ఏమైనా వీడియో కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రైట్ సైడ్ మూవ్ అవుతుంది కదా, అలాగా మనం ప్రాజెక్ట్ బిన్లో ఉన్న ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అన్నా ఉంటే మన ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడ ఇన్సర్ట్ అయిపోద్ది. చూడండి కంట్రోల్ జెడ్లని బ్యాక్ వెళ్తున్నా. చూడండి అలాగే మనం ఇక్కడ ఓవర్ రైట్ మోడ్ కూడా చూసాం కదా, సేమ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఈసారి సబ్స్క్రైబ్ బటన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా, నాకు ఆ వీడియో క్లిప్ ప్లేస్లో ఈ సబ్స్క్రైబ్ బటన్ ఓవర్ రైట్ అయిపోయింది. చూడండి కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా. చూడండి ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమి యూజ్ అవ్వో ఇంకా మనం టైమ్ లైన్ గురించి చూద్దాం. చూడండి టైమ్ లైన్లో ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి కదా. చూడండి సపోజ్ నేను ఈ ట్రాక్ని మినిమైజ్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయగానే మినిమైజ్ అయిపోద్ది, లేదు మళ్ళీ నాకు నార్మల్గా ఎక్స్పాండ్ అయిపోవాలి అంటే మళ్ళీ ఇక్కడ యారో మీద క్లిక్ చేశారంటే ఎక్స్పాండ్ అవుద్ది. చూడండి అలాగే మీరు ఇక్కడ ఉన్న క్లిప్కి ఏమైనా నేమ్ ఇవ్వాలి అన్నా నేమ్ ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఎడిట్ ట్రాక్ నేమ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి నేమ్ టైప్ చేయండి. చూడండి డబుల్ క్లిక్ చేసా ప్రతాప్ అనిస్తున్నా. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ప్రతాప్ అన్న నేమ్తో ఈ వీడియో ట్రాక్ రన్ అవుద్ది. చూడండి అలాగే మీరు ఈ వీడియో ట్రాక్ని టెంపరీగా డిజిబుల్ చేయాలి అన్నా చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి హైడ్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసామంటే మీ వీడియో హైడ్ అవుద్ది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారంటే మీ వీడియో నార్మల్గా కనబడుద్ది. దీని పక్కన లాక్ ఆప్షన్ ఉంటుందండి, మనం ఏమైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కిందన్న ట్రాక్లు కూడా స్ప్లిట్ అవుతాయేమో లేదంటే ఆ వీడియో ప్లేసెస్ చేంజ్ అవుతాయేమో అన్న డౌట్ ఉంటే మనం లాక్ చేసుకోవచ్చండి. చూడండి సపోజ్ నేను లాక్ చేశాను అనుకోండి, ఇది మనకు లాక్లోకి వెళ్ళిపోద్ది, మీరు ఒకవేళ స్ప్లిట్ చేద్దామన్నా మీకు ఆ వీడియో స్ప్లిట్ అవ్వదు, అలాగే డిలీట్ చేద్దామన్నా డిలీట్ అవ్వదు. చూడండి మీకు మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే ఈ లాక్ మీద క్లిక్ చేశారంటే
అన్లాక్ అవుద్ది. చూడండి, అలాగే మీరు ఈ ట్రాక్ మీద రైట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఒక ఎడిషనల్ ట్రాక్ కావాలి అంటే ఇన్సర్ట్ ట్రాక్ అంటారు. చూడండి, ఇలాగ మనం ఇన్సర్ట్ ట్రాక్ అనక్కర్లా డైరెక్ట్ గా మనం ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఒక ట్రాక్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుద్ది. ఇలాగ మీరు రైట్ క్లిక్ చేసి మీ ట్రాక్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ లో మనం ఈజీగా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్లు కూడా యూస్ చేయొచ్చండి. చూడండి, ఒక వీడియో డిలీట్ చేస్తున్నా, మీకు అర్థం అవడం కోసం ఒక వీడియోని తీసుకున్నా. చూడండి, ఈ వీడియో స్టార్టింగ్ లోకి వెళ్ళామంటే ఇక్కడ ఒక పాయింట్ కింద కనబడుద్ది. చూడండి, దీన్ని డ్రాగ్ చేసామంటే మనకి ఎంతసేపు ఫేడ్ ఇన్ అవ్వాలి. చూడండి, అలాగే ఫేడ్ అవుట్. చూడండి, ఫేడ్ ఇన్ అంటే మన వీడియో 0 ఒపాసిటీ నుంచి బిగిన్ అయ్యి 100 ఒపాసిటీకి రీచ్ అవుద్ది. ఫేడ్ అవుట్ అంటే 100 ఒపాసిటీతో బిగిన్ అయ్యి 0 ఒపాసిటీతో ఎండ్ అవుద్ది. ఇప్పుడు అప్లై చేసా కదా, ఫస్ట్ మనకి బ్లాక్ స్క్రీన్ ఫేడ్ ఇన్ కాబట్టి 0 ఒపాసిటీతో స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. అలాగే మనం వాల్యూమ్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి, కింద ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఫస్టే వాల్యూమ్ బిగిన్ అవ్వకూడదు, స్లోగా బిగిన్ అవ్వాలి, 0తో 100కి రీచ్ అవ్వాలి. అలాగే ఎండింగ్ వచ్చేటప్పటికి 100 నుంచి 0లోకి రీచ్ అవ్వాలి. చూసారు కదా, మన వాల్యూమ్ ఎండ్ అయ్యేటప్పటికి 100 నుంచి 0లోకి రీచ్ అయింది. చూడండి, ఈ మన ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ప్రాపర్టీస్ మనకు ఆటోమేటిక్ గా మనకి రైట్ సైడ్ యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు డ్యూరేషన్ మార్చాలి అన్నా మార్చవచ్చు. చూడండి, ఆడియో డ్యూరేషన్, అదే వీడియో సెలెక్ట్ చేసుకున్నారంటే వీడియో హైలైట్ అవుతాయి. చూడండి, ఎక్కువసేపు ఫేడ్ ఇన్ అవ్వాలి, అలాగే ఎక్కువసేపు ఫేడ్ అవుట్ అవ్వాలి. ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా, ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అందుకనే చెప్పా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ బటన్స్ ఉన్నాయి, ఈ బటన్స్ గురించి చూద్దాం. చూడండి, క్లిప్ మానిటర్లో ఉన్న బటన్సే మనకి ప్రాజెక్ట్ మానిటర్లో కూడా సేమ్ ఉంటాయి. మనం ఒక దాంట్లో చూస్తే రెండోది మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. చూడండి, క్లిప్ మానిటర్ కోసం ఒక వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ సెలెక్ట్ చేసుకున్న క్లిప్ని మనం మొత్తం కాకుండా మనకు కావాల్సిన చిన్న బిట్ కింద మార్చి ఆ చిన్న బిట్ని తెచ్చుకోవాలి అన్నా తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే టైమ్ లైన్లో మనం స్ప్లిట్ చేస్తున్నాం కదా, అలాగే మనం ఇక్కడ క్లిప్ మానిటర్లో ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ చేసి చిన్న బిట్ని తెచ్చుకోవచ్చు. చూడండి, నాకు వీడియో ఎక్కడి నుంచి రావాలి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసామంటే సెట్ జోన్ ఇన్. చూడండి, నెక్స్ట్ చిన్న బిట్ చాలు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే సెట్ జోన్ అవుట్. చూడండి, చిన్న బిట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసినా మీకు ఆ చిన్న బిట్టే వచ్చుద్దండి. ఇలాగ మీకు కావాల్సిన బిట్ ఎంతవరకు కావాలి అన్నది మనం ఈ క్లిప్ మానిటర్లోనే ఎడిట్ చేసి తెచ్చుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మిగతా ఆప్షన్స్ ఈ ప్రాజెక్ట్ మానిటర్లో చూద్దాం. చూడండి, మనం వీడియో ప్లే చేయాలి అంటే కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాం కదా, వన్ టైం క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది, వన్ టైం క్లిక్ చేస్తే వీడియో స్టాప్ అవుతుంది. చూడండి, ఇది మనకి బటన్ వైజ్గా ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు వీడియో ప్లే అవుద్ది, మళ్ళీ క్లిక్ చేశారంటే వీడియో స్టాప్ అవుద్ది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్, మన వీడియో కొంచెం స్పీడ్గా ఫ్రంట్కి ప్లే అవ్వాలి అంటే ఈ ఫార్వర్డ్ మీద క్లిక్ చేసామంటే స్పీడ్గా ఫ్రంట్కి ప్లే అవుద్ది. అదే మీకు బ్యాక్కి ప్లే అవ్వాలి అంటే ఇక్కడ రివైండ్ అన్నామంటే బ్యాక్కి ప్లే అవుద్ది. మనం కెడిన్ లైవ్ సాఫ్ట్వేర్లో టైటిల్స్ క్రియేట్ చేయాలి అంటే ప్రాజెక్ట్ బిన్లో పైన మనకి యాడ్ క్లిప్ ఆర్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని పక్కన డౌన్ ఎరో సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసామంటే యాడ్ టైటిల్ క్లిప్ అలాగే యాడ్ టెంప్లేట్ టైటిల్, మనం టూ టైప్స్లో టైటిల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను యాడ్ టైటిల్ క్లిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లిక్ చేయగానే మనకి సపరేట్ విండో ఓపెన్ అవుద్ది. ఈ విండోలో మనం క్లిక్ చేయగానే టెస్ట్ టైప్ చేసుకోవడానికి వచ్చిందండి. చూడండి, ఇక్కడ నేను ప్రతాప్ వర్మ అని టైప్ చేస్తున్నా. ఈ టెస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ ఉంటాయండి. చూడండి, ఇక మీకు టెస్ట్ ఎంతసేపు ప్లే అవ్వాలి, డ్యూరేషన్, అలాగే మీకు టెస్ట్ జూమ్ ఎంత జూమ్తో ప్లే అవ్వాలి 100%, అలాగే టెస్ట్ అలైన్మెంట్స్, మీకు లెఫ్ట్లో ఉండాలంటే లెఫ్ట్, మిడిల్లో ఉండాలంటే మిడిల్, అలాగే రైట్, టాప్, సెంటర్, అలాగే బాటమ్. ఈ అలైన్మెంట్స్ మనం యూజ్ చేయకుండా టెస్ట్ను మూవ్ చేయాలి అన్నా మూవ్ చేసుకోవచ్చు. ఏం లేదు, టెస్ట్ మీద క్లిక్ చేయగానే టెస్ట్ సెలెక్ట్ అవుద్ది, మనం మనకు నచ్చిన ప్లేస్లో మూవ్ చేసి పొజిషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చినప్పటికి మనం ప్రెజెంట్ ప్రాపర్టీస్లో ఉన్నాం, దీని పక్కన బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. మీరు సపోజ్ ఈ టెస్ట్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అన్నా బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు.
चूसर कदा इक बैकग्राउंड कलर चेंजु चुनाव बैकग्राउंड अवसर लेकिन नैक्स्ट अलागे ऐनिमेशन मन टेस्ट ऐनिमेट चेयचु दीन गुरी तरवा चुपता चूँ प्रॉपर्टीस चूँ कलर येलो कदा येलो वे वेरे कलर मार्चकोवच्छ मे टेस्ट ग्रेडियंट कावाली अंटे ग्रेडियंट चेंजेस चूँ नेक्स्ट किंदा आउटलाइन टेस्ट की मन बॉर्डर किंदा आउटलाइन इवच्छ चूँ येलो कलर की ब्लैक कलर कनबड़ती कदा नी 27 इस्ते इला कनबड़ती अदे 100 इच्छार चूसर कदा इंका डार्क चूँ 30 इतना चूँ ना आउटलाइन ब्लैक कलर कदा ब्लैक कलर वो वेरे कलर मार्चाली अना इकड़ मन ऑप्शन मार्चकोवच्छ चूँ आउटलाइन किंदा मन की टेस्ट की शैडो अप्लाई चेयाली अना शैडो अप्लाई चेयचु चूँ ना शैडो अवसर लेदु ऑफ लो पेट्टुकुन्ना चूँ नेक्स्ट वच्चेटप्पटिकी टेस्ट अलाइनमेंट्स चूँ ना टेस्ट तक्कुवे उंदी अदे मीरु ओक पाराग्राफ तीसुकुंटे इक्कड उन्न अलाइनमेंट्स अनेवि अप्लाई चेयचु चूँ अलागे मन की लेटर स्पेसिंग मन की लेटर की एंत स्पेस उंडाली अलागे लाइन स्पेसिंग चूँ ओके मीरु पाराग्राफ तीसुकुन्नारंटे मन की लाइन स्पेसिंग उंटदि कदा ఆ స్పేసింగ్ ఎంత ఉండాలి ఈ ఆప్షన్లు అన్నీ ఉంటాయి సో నేను ఇలా సెట్ చేసుకున్నా కదా ఇప్పుడు క్రియేట్ టైటిల్ అనే ఆప్షన్ ఉంటది కింద దాని మీద క్లిక్ చేశారంటే మనకి టైటిల్ క్రియేట్ అయిపోద్ది చూడండి ఆ టైటిల్ వచ్చేటప్పటికి మనకి ప్రాజెక్ట్ బిన్ లో యాడ్ అవుద్ది చూసారు కదా ప్రతాప్ వర్మ దీన్ని టైం లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారంటే చూసారు కదా ప్రతాప్ వర్మ అన్నది హైలైట్ అయ్యింది చూడండి ఈ టెస్ట్ మీకు ఎంత సేప్ ప్లే అవ్వాలి అన్నది కూడా మీరే సెట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మీరు ట్రిమ్ చేసి మీకు టెస్ట్ ఎంత సేప్ ప్లే అవ్వాలి అన్నది కూడా సెట్ చేయొచ్చు చూడండి ఈ టెస్ట్ నాకు కొంచెం సైజు పెంచాలి దీన్ని నేను ఎడిట్ చేయాలి అంటే చూడండి టైం లైన్ లో ఉన్న టెస్ట్ ని డిలీట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ బిన్ లో ఆల్్రెడీ మన టైటిల్ క్రియేట్ చేసింది సేవ్ అయ్యి ఉంది కదా దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ క్లిప్ అని ఉంటది దీని మీద క్లిక్ చేయండి చూడ మళ్ళీ సేమ్ విండో ఓపెన్ అవుద్ది టెస్ట్ సెలెక్ట్ చేసుకొని నేను సైజ్ పెంచాలి అన్న మీరు ఇలా క్లిక్ చేసి సైజ్ ని పెంచుకోవచ్చు చూడ అలాగే పొజిషన్ కూడా కొంచెం ఇటు మూవ్ అవ్వాలనుకోండి ఇలా మూవ్ చేసుకుంటారు చూడండి ఇలా మనం సెట్ చేసుకొని ఇప్పుడు మనకి అప్డేట్ టైటిల్ కింద చేంజ్ అవుద్ది ఇక్కడ క్లిక్ చేశారంటే మీరు ఎడిట్ చేసిందల్లా మళ్ళీ క్రియేట్ అవుద్ది చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవడం కోసం yellow బదులు కలర్ మార్చి ఓకే అంటున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్డేట్ టైటిల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి मन की ऑटोमेटिक अपडेट चूँ इन प्रोजेक्ट बीन टाइटल ड्रैग एंड ड्रॉप वीडियो प्ले चेस्ते रेड कलर लो प्ले चूँ टाइटल की मन एनिमेशन चेयाली अन्ना चेयचु चूँ टाइम लाइन उन्ना टेस्ट नी डिलीट चेसी पल्ली टेस्ट मेद राइट क्लिक चेसी एडिट क्लिप చూడ ఇప్పుడు ఈ టెస్ట్ ని మనం యానిమేషన్ చేయాలి అంటే మనకి ప్రాపర్టీస్ చూసాం బ్యాక్ గ్రౌండ్ చూసాం నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ ఉంటది ఈ యానిమేషన్ లోకి వెళ్ళారంటే ఇక్కడ మనకి ఎడిట్ స్టార్ట్ టు ఎడిట్ ఎండ్ అని ఉంటది చూడ ఎడిట్ స్టార్ట్ అంటున్నా స్టార్ట్ అనగానే మనకి గ్రీన్ కలర్ లో కనబడింది కదా చూడ ఫస్ట్ నాకు ఈ విండో సైజ్ తగ్గాలి ఇక్కడ నాకు 40% ఉంది 40 కన్నా తగ్గించుకుంటున్నా చూడండి 14 ఇచ్చా చూడండి స్టార్ట్ అనేది మీకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి చూడండి సపోజ్ నాకు స్టార్ట్ ఇట్ అన్నారు అనుకోండి మీకు యానిమేషన్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిట్ ఎండ్ చూడండి ఎడిట్ ఎండ్ మీకు ఎక్కడ కవ్వాలి చూడండి ఈ పొజిషన్ లోనే ఉండాలి ఇది మనకి ఎడిట్ ఎండ్ దీన్ని అసలు నేను చేంజ్ చేయట్లా చూడండి మీరు ఇప్పుడు అప్డేట్ టైటిల్ అన్నారు అనుకోండి చూడండి ఇప్పుడు మీకు ఈ టెస్ట్ అనేది యానిమేషన్ అవుద్ది చూడండి టైం లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా ఇప్పుడు ప్లే చేసాం అంటే చూసారు కదా చూడండి దీని మళ్ళీ ఎడిట్ చేయాలి అంటే చూడండి టైం లైన్ లో డిలీట్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ బిన్ లో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎడిట్ క్లిప్ చూడండి మళ్ళీ యానిమేషన్ లోకి వెళ్తున్నా చూడండి ఈ యానిమేషన్ లో మనకి ఇక్కడ జూమ్ పర్సంటేజ్ లు ఉంటాయండి జూమ్ పర్సంటేజ్ లను బట్టి కూడా మనం యానిమేషన్ డిఫరెంట్ గా మనకి ఎలా కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు చూడండి అలాగే మనకి ఇందాక టెస్ట్ స్క్రోల్ అవుతున్నట్టు వచ్చింది కదా అది కొంచెం స్లోగా అవుతుంది అనిపిస్తే ఇక్కడ మీరు 5 సెకండ్స్ ఉంది కదా దీన్ని తగ్గించుకోవాలి చూడండి ఇక్కడ మీరు ఒకేల 3 ఇచ్చి అప్డేట్ టైటిల్ అని అనగానే మనకి సేవ్ అవుద్ది ప్రాజెక్ట్ బిన్ నుంచి డ్రాగ్ చేసి టైం లైన్ లో సెట్ చేసుకొని ప్లే చేసామంటే మనకి స్పీడ్ గా ప్లే అవుద్ది చూడండి దాని గురించి కూడా చెప్తా ఇక్కడ నాకు 5 ఉంది కదా దీన్ని 3
ఇస్తున్నా. చూడండి, అలాగే నేను యానిమేషన్ కూడా చేంజ్ చేస్తున్నా. ఈసారి వచ్చేటప్పటికి చూడండి, నేను ఎడిట్ స్టార్ట్ అంటున్నా. చూడండి, ఎడిట్ స్టార్ట్ అనేది నా స్క్రీన్ మీద ఉండాలి. చూడండి, నీ కింద జూమ్ ఆప్షన్లు యూజ్ చేయట్లా. నెక్స్ట్ ఎడిట్ ఎండ్. ఇది వచ్చేటప్పటికి 50 జూమ్ ఉంటే చాలు. 50 ప్రెస్ చేసి మనకి ఎండ్ ఎక్కడ అవ్వాలి, ప్రతాప్ వర్మ దగ్గర అవ్వాలి. చూడండి, ప్రతాప్ వర్మ సెట్ చేసుకున్నాం. ఒకవేళ మీకు టెస్ట్కి కరెక్ట్ సెట్ అవ్వకపోతే ఫస్టే మీరు టెస్ట్ సైజ్ తగ్గించుకోండి. చూడండి, అయితే ఇలా సెట్ చేసా. నెక్స్ట్ అప్డేట్ టైటిల్. చూడండి, నాకు స్పీడ్గా ప్లే అవ్వడం కోసం డ్యూరేషన్ కూడా 5 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ పెట్టుకున్నా. అప్డేట్ టైటిల్. చూడండి, ఈ ప్రాజెక్ట్ బిన్లో టైటిల్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు ప్లే చేశారంటే చూసారు కదా, మనకి టెస్ట్ జూమ్ అవుతున్నట్టుగా. అదే మీకు జూమ్ అవుట్ కావాలి అంటే స్టార్ట్ ప్లేస్లో ఎండ్ పెడతారు, ఎండ్ ప్లేస్లో స్టార్ట్ పెట్టుకుంటారు. చూడండి, అలాగే మనకి టెస్ట్కి ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్లు ఉంటాయి. చూడండి, ఇది ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే ఫేడ్ ఇన్. చూడండి, ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ మనకి వీడియో క్లిప్లకు వస్తాయి, ఆడియో క్లిప్లకు వస్తాయి, అన్నిటికీ వస్తాయి. మనం ఇలాగ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, టెస్ట్కి కూడా ఫేడ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. చూడండి, టైమ్ లైన్లో ఉన్న ఫుటేజ్ మొత్తం కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది. కీబోర్డ్లో డిలీట్ బటన్. చూడండి, గ్రీన్ స్క్రీన్ వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా కావాలి. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ టైమ్ లైన్ జూమ్ ఇన్ చేసుకోండి. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేటప్పటికి నా గ్రీన్ స్క్రీన్ వీడియోకి కరెక్ట్గా సెట్ అవ్వాలి. దానికోసం ట్రిమ్ చేసుకొని సెట్ చేసుకున్నా. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ ఎఫెక్ట్స్లో పైన మనకి ఆల్ఫా ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి క్రోమాకి బేసిక్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్లో ట్రై చేయండి, బేసిక్లో అవ్వకపోతే అడ్వాన్స్డ్ యూస్ చేయొచ్చు. చూడండి, అయితే బేసిక్ డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా డ్రాగన్ డ్రాప్ చేసుకోవడం దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. ఇక్కడ కలర్ కీ అని ఉంది కదా, ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉంది. దీని పక్కనే పిక్కర్ టూల్ ఉంటుంది. పిక్కర్ టూల్ మీద క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోద్ది. చూడండి, మీకు ఇలాగ ఒకవేళ పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వకపోతే కింద మనకి వైబ్రెన్సీ ఉంది కదా, ఇది మనం ఇంక్రీజ్ చేసామంటే మన క్యారెక్టర్ లోపలికి వచ్చేసిద్దండి. చూసారు కదా, ఇది ఇలా అంత ఓవర్ కాకుండా మనకి కరెక్ట్ సెట్ అయ్యేలాగా మీరు సెట్ చేశారంటే మీకు బోర్డర్లో ఉన్న గ్రీన్ కలర్ కూడా రిమూవ్ అయిపోద్ది. చూడండి, ప్లే చేశారంటే మీకు పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యి వీడియో ప్లే అవుద్ది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. నాకు ఈ ఫుటేజ్ అంత అవసరం లేదు. కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది. కీబోర్డ్లో డిలీట్ బటన్. ప్రాజెక్ట్ బిన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చూడండి, నాకు ఈ 3 వీడియోస్ కావాలి. చూడండి, మనకి ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయండి. మీకు ఇక్కడ ఉన్న 3 క్లిప్స్లో ఏ క్లిప్కి ఎఫెక్ట్ అప్లై అవ్వాలో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, అయితే ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఆల్రెడీ మనం క్రోమాకి యూస్ చేసాం కదా. చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, విగ్నిటీ ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి, కింద ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి బోర్డర్లు బ్లాక్ అవుతాయి. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ యాడ్ అవుతాయండి. చూడండి, మీరు డిక్రీజ్ చేసుకున్నారంటే రేడియస్ ఇంక్రీజ్ అవుద్ది. చూడండి, నాకు ఇలా ఉండాలి. అలాగే స్మూత్గా అప్లై అవ్వాలి అంటే స్మూత్నెస్ పెంచుకుంటారు, మనకి ఫెదర్ వచ్చినట్టుగా వచ్చుద్ది. చూడండి, ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా, ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మనకి డిలేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే ఆ ఎఫెక్ట్ డిలీట్ అయిపోద్ది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. చూడండి, దీనికోసం దీని కింద ఇంకో వీడియో ఉండాలి. దానికోసం ఈ వీడియోని పైకి మూవ్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు నేను పైన ఉన్న క్లిప్కి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నా. చూడండి, ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఈ ట్రాన్స్ఫార్మ్ అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది, మన సైజెస్ తగ్గించుకోవడానికి యూజ్ అవుద్ది. చూడండి, ఇక్కడ నేను సైజ్ తగ్గించాను అనుకోండి, నాకు బ్యాక్గ్రౌండ్ వీడియో కనబడుతుంది కదా. ఇది మనకి నచ్చిన ప్లేస్లో సైజ్ తగ్గాలి, మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అన్న మనం అలా వచ్చేలా చేయొచ్చు. దానికోసం ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటాయండి. చూడండి, మనకి కీ ఫ్రేమ్స్లోనే ప్లే హెడ్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ నాకు వీడియో నార్మల్గా ప్లే అవ్వాలి, ఇక్కడికి వచ్చేటప్పటికి సైజ్ తగ్గాలి.
మన ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుందండి ఇక్కడ క్లిక్ చేసామంటే యాడ్ కీ ఫ్రేమ్ చూడండి ఇక్కడ నేను సైజ్ తగ్గించుకుంటున్నా చూడండి అలాగే పొజిషన్ నాకు ఈ కార్నర్ లో ఉండాలి చూడండి ఇది నాకు ఎంత సేపు రన్ అవ్వాలి నాకు ఇక్కడ దాకా రన్ అవ్వాలి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా చూడండి మళ్ళీ మూవ్ చేసి ఇదంతా నాకు నార్మల్ అయిపోవాలి చూడండి ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇది నార్మల్ గా సైజ్ పెంచేస్తున్నా చూడండి మన కీ ఫ్రేమ్స్ యాడ్ అయినే ఇప్పుడు ప్లే చేసినా మనకి అలాగే ప్లే అవుద్ది చూడండి ఎఫెక్ట్ నాకు అవసరం లేదు డిలీట్ చేసేస్తున్నా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎఫెక్ట్స్ ఇయే కాదండి మన కలర్ కరెక్షన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కలర్ ఓపెన్ చేసామంటే కలర్ కరెక్షన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అదే మీరు ఆడియో కరెక్షన్ అన్నారంటే ఆడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ చూడండి మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ గెయిన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం చూడండి నేను ఈ ఆడియో కాకుండా కలర్ కరెక్షన్లో అప్లై చేద్దాం చూడండి కలర్ కరెక్షన్లో మనకి సాచురేషన్ ఉంటుంది లెవెల్స్ ఉంటుంది మన వీడియో బ్రైట్నెస్ పెంచడానికి కాంట్రాస్ట్ అప్లై చేయడానికి చూడండి ఇక్కడ మనకి కాంట్రాస్ట్ అని ఉంది కదా దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా చూడండి ఈ కాంట్రాస్ట్ మనకి 250 ఉంది ఇది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేయాలి అంటే డిక్రీజ్ చేయొచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా కీ ఫ్రేమ్స్ కూడా అప్లై చేయొచ్చు చూడండి ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనకి చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాం మనకి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది ట్రాన్సాక్షన్స్ బదులు కాంపోజిషన్స్ ఉంటాయి ఇవి అప్లై చేద్దాం చూడండి ఇవన్నీ మనకి కాంపోజిషన్స్ చూడండి ఇందులో ఇక్కడ స్లైడ్ అని ఉంది కదా ఇది యూజ్ చేస్తున్నా చూడండి ఇది వచ్చేటప్పటికి పైన ఉన్న క్లిప్కి అప్లై అవ్వాలి పైన ఉన్న క్లిప్కి డ్రాగ్ చేసా ఇప్పుడు దీని ప్రాపర్టీస్ కావాలి అంటే ఇక్కడ స్లైడ్ అండ్ ట్రాన్సాక్షన్ యాడ్ అయింది కదా దీని మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని రైట్ సైడ్ వస్తాయి అలాగే మీకు ఈ స్లైడ్ స్పీడ్గా ప్లే అవ్వాలా స్లోగా ప్లే అవ్వాలా అన్నది కూడా మీ చేతిలోనే ఉంటుంది ఇక్కడ మనం తగ్గించామంటే స్పీడ్గా ప్లే అవుద్ది ఇక్కడ మనం ట్రిమ్ చేసి సైజ్ పెంచామంటే స్లోగా ప్లే అవుద్ది చూడండి సైజ్ పెంచాను ఇప్పుడు మనకి స్లోగా ప్లే అవుద్ది చూడండి అదే మీకు కొంచెం స్పీడ్గా కావాలి అంటే ట్రిమ్ చేసి సైజ్ తగ్గించుకోండి చూడండి ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా చూడండి మళ్ళీ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది నాకు అలాగా లెఫ్ట్ నుంచి రైట్కి కాదు పైనుంచి కిందకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి స్టార్ట్ ప్లేస్లో అప్ పెట్టుకుంటారు ఎండ్ వచ్చేటప్పటికి కిందకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బాటమ్ పెట్టుకుంటారు ఇప్పుడు ప్లే చేశారంటే పైనుంచి కిందకి వెళ్తున్నట్టుగా చూసారు కదా అదే మీకు కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే స్టార్ట్ దగ్గర కింద పెట్టుకుంటారు ఎండ్ దగ్గర పైకి పెట్టుకుంటారు ఇలాగ మనం స్టార్ట్ ఎండ్ యూజ్ చేసి మనకి నచ్చిన యాంగిల్లో ఈ స్లైడ్ ట్రాన్సాక్షన్ అప్లై అయ్యేలాగా చేయొచ్చు చూడండి ఈ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అంటున్నా చూడండి ఈ ఫుటేజ్ అంతా నాకు ఫ్రంట్కి వెళ్ళిపోవాలి కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది ఫ్రంట్ మూవ్ చేసేయండి చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో ట్రాన్సాక్షన్ అప్లై చేస్తున్నా చూడండి ఈ ట్రాన్సాక్షన్లో చూడండి ఈ వైపు ఉంది కదా ఈ వైపు వచ్చేటప్పటికి టూ క్లిప్స్ మధ్యలో అప్లై చేస్తున్నా మూవ్ చేసుకోండి ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా జీరో ఓపాసిటీకి వెళ్ళి మళ్ళీ నార్మల్ అయింది దీని ప్రాపర్టీస్ కావాలి అన్న వైపు సెలెక్ట్ చేసుకోగానే దీని ప్రాపర్టీస్ కూడా హైలైట్ అవుతాయి చూడండి ఇది కూడా డిలీట్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనకి ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ డెడ్ ఈజీయే అప్లై చేస్తే మీకే అర్థమైపోద్ది ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి చూడండి ఇంకా మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి మన వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం చూడండి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి రెండర్ అని ఉంది కదా ఈ రెండర్లో పైన మనకి రెండర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి చూడండి మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి అని అక్కడ ఆప్షన్ ఉంటుంది అవుట్పుట్ ఫైల్ వచ్చేటప్పటికి నాకు డెస్క్టాప్ మీద అవ్వాలి చూడండి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి సెకండ్ క్లాస్ టుడే అని ఇచ్చి సేవ్ చేసుకుంటున్నా చూడండి నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్స్ ఉంటాయి నాకు వచ్చేటప్పటికి MP4 ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అవ్వాలి చూడండి అలాగే మనకి ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉంటాయి ఒకవేళ మీరు ఇక్కడ మార్క్ పెట్టారనుకోండి మీ వీడియో ఆడియో లేకుండా ఓన్లీ వీడియో ఊరికే ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశారంటే ఎక్స్పోర్ట్ ఆడియో అని వచ్చింది మళ్ళీ క్లిక్ చేశారంటే మనకి సెలక్షన్ పోద్ది ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసినా మీకు ఓన్లీ వీడియో ఒకటే ఎక్స్పోర్ట్ అవుద్ది ఆడియో ఎక్స్పోర్ట్ అవ్వదు చూడండి నాకైతే ఆడియో కూడా ఎక్స్పోర్ట్ అవ్వాలి నార్మల్గా
పెట్టేసా, మోర్ ఆప్షన్స్ దగ్గర మార్క్ తీసేస్తున్నా. చూడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ రెండర్ టు ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మీ ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోద్ది. చూడండి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా మనకి ఒక 25 సెకండ్స్ టైం తీసుకుంటుంది. చూడండి ఇక్కడ రెండరింగ్ ఫినిష్డ్ అని వచ్చింది, అంటే మనకి ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయినట్టు. చూడండి క్లోజ్ అంటున్నా. ఇప్పుడు ఆ ఫైల్ ప్లే చేద్దాం. మనకి ఆ ఫైల్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద సెకండ్ క్లాస్ టుడే. చూసారు కదా ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా మన వీడియో ఎక్స్పోర్ట్ అయింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా చాలా ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అలాగే ఫిల్మోరా 9, ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పానండి. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.